ఓపిలగా గా కిన్నరమెట్ల ముగలయ్యకి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు కేసీఆర్ కోటి రూపాయలు ఇచ్చిందంటగా మరి ఇప్పుడేంది అక్కడ ఇక్కడ పోయి అడుక్కుంటుండు అట్లా చెప్తావు ఆయన ఏం పాట పాడిన భీమలా నాయకులా ఈడ కాదు ఆడ కాదు అమీరుల మేడ కాదని పోంగానే పద్మశ్రీ అవార్డు వచ్చిందనగా ఓ శాలువ గుడ్డ కప్పి దండాలు పెట్టిండు కేసీఆర్ ఓ పూల బొకే ఇచ్చి ఇక అప్పటికే ప్రచారం జరిగిపోయింది కింద ఉంటారు కదా కోటి రూపాయలు ఇచ్చిండు కోటి రూపాయలు ఇచ్చిండు మొగలే ఇల్లు కడుతుండని ఆయన ఇచ్చిన కోటీ లేదు ఓటీ లేదు మళ్ళీ ఆయన డ్యూటీ అయింది ఆయన చేసుకుంటుండు ఈడాడు 5-10 ఇక అడుగుతూ ఉన్నాడు ఇక గదేయా కాపోద్దు సిపివి సింధుకు అట్లాంటి వాళ్ళకైతే ఎంపటే జాగాలు వస్తాయి ఇండ్లు వస్తాయి కోట్లు వస్తాయి ఇక గీసంటి వాళ్ళంటే ఎక్కుతారు ఎవరికి ఏడ చూడాలనో కాడ చూస్తారు అరే ఆడగాదు ఈడగాదు అమీనుల్ల మేడగాదు గుర్రపు నీళ్ళ గుట్ట కాడాలు గువాగు తండాలో నా జమ్మ చెవుడు చెట్టున్నాది ఆ ఈ పాట పాడుతుంటే ఎవరు గుర్తు కాస్తుర్రుల్లా కిన్నెర మొగలయ్య తాత గుర్తు కాస్తుండులే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ఒక్కటే పాటతోటి కొట్టు కొడితే ఇక మొత్తం ఇక పవన్ కళ్యాణ్ అన్న సినిమాలనే వచ్చే పాట థియేటర్లు అంతా కూడా విజిల్లే విజిల్ ఇక బయటకు వచ్చినాక తాత అయితే సెలబ్రిటీ అయిపోయింది అనుకో రాదురి మొత్తం మీద ఇక కిన్నెర మొగలయ్యకు పద్మశ్రీ ఇచ్చినము కిన్నెర మొగలయ్యకు కోటి రూపాయలు ఇచ్చినాము కిన్నెర మొగలయ్యకు జాగాలు చూపించినాము ఇప్పుడు కరువే లేదానికి ఇక అంతా కూడా మేము మోపు చేసినాము అని చెప్పేసి ఎక్కడ రాజకీయ నాయకులు అక్కడ చెప్పుకోంగా ఇక మొత్తం మీద మళ్ళీ పోచేటి సార్ ఏమో కోటి రూపాయలు ఇస్తున్నాయనకి అని చెప్పేసి పేపర్ కూడా పెద్దగా వేసుకుని వచ్చే ఇక ఏమంటున్నాడో చూడు మరి వచ్చినా ఏ కోటి రూపాయలు సాయం చేస్తే చాలా ఘోరంగా నిలబడిన నా బిడ్డ తెచ్చింది పరిస్థితి లేదు బాగా ఇబ్బందిగా ఉండ నేను పేరు చాలా మంది చెప్తున్నాను ఆయన కోటి రూపాయలు ఇచ్చింది కదా మన సీఎం అరే ఇచ్చింది కదా మన ఎంఎల్ సార్ ఒప్పుకున్నాడు ఇప్పిస్తాడు మరి ఇయ్యాలి కదా ఇస్తాడు నేను చెప్తాను బండి సంజయ్ దానికి పోయినా ఉంటా బండి సంజయ్ ఇంటికి అన్నం తిన్నా చాలా దునంగా ఒకటి మనకి ఇంత సాయం చేస్తే చాలా ఘోరంగా నిలబడి నా బిడ్డ తెచ్చింది పరిస్థితి లేదు బాగా ఇబ్బందిగా ఉండ నేను పేరు చాలా మంది చెప్తున్నాను ఆయన కోటి రూపాయలు ఇచ్చింది కదా మన సీఎం అరే ఇచ్చింది కదా మన ఎంఎల్ సార్ ఒప్పుకున్నాడు ఇప్పిస్తాడు మరి ఇయ్యాలి కదా ఇస్తాడు నేను చెప్తాను బండి సంజయ్ దానికి పోయినా ఉంటా బండి సంజయ్ ఇంటికి అన్నం తిన్నా చాలా దునంగా ఒకటి మనకి ఇంత సాయం చేస్తే చాలా ఘోరంగా నిలబడి నా బిడ్డ తెచ్చింది పరిస్థితి లేదు బాగా ఇబ్బందిగా ఉండ నేను పేరు చాలా మంది చెప్తున్నాను ఆయన కోటి రూపాయలు ఇచ్చింది కదా మన సీఎం అరే ఇచ్చింది కదా మన ఎంఎల్ సార్ ఒప్పుకున్నాడు ఇప్పిస్తాడు మరి ఇయ్యాలి కదా ఇస్తాడు నేను చెప్తాను బండి సంజయ్ దానికి పోయినా ఉంటా బండి సంజయ్ ఇంటికి అన్నం తిన్నా చాలా దునంగా ఒకటి మన విన్నారు కదా గదే అన్నట్టు వచ్చాట ఇక మళ్ళా మునుపటి ఈతనే చెప్పుకుంటూ వస్తున్నాడు నా బిడ్డ చచ్చిపోయింది ఇట్లా అయింది కథ మొత్తం నాకు ఆగమున్నది ఏ సీసీ ఇయ్యని లేడు పైసలు ఇయ్యలేడు అనుకుంటే చెప్పుకుంటూ వస్తున్నాడు చూడండి గిట్ల ఉంటుంది మరి ఇళ్ళతో ఇక సర్కార్తో అన్నిచ్చినాం ఇన్నిచ్చినాం అనుకుంటా ఇక బయటనే కాదు ఇక అసలు తాతాసుంటోళ్ళకు కూడా మస్తు నమ్మిచ్చి కుతిక కోసే పనులు చేస్తున్నారు అనుకో రాదు ఇప్పుడు ఇక తెలంగాణలా ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా కూడా గిట్ల చేస్తారు సర్కారు వాళ్ళు అని చెప్పి అంతా కూడా దుమ్మెత్తి పోస్తున్నారంట అక్కడ వాళ్ళంతా కూడా ఇక చుట్టుముట్టల మొత్తం తెలిసే కదా తెలంగాణ అంతా కూడా వాకిపోయారు తెలుగు రాష్ట్రాలు కూడా మరి అడగపోతే ఏం చేస్తారు సారు ఇంకా శుద్ధి అయిందో చూడు